భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సకల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో ప్రధానమైనటువంటి అంశం వచ్చేటప్పటికి ఏదైతే చంద్రబాబు నితీష్ల మీద ఆధారపడ్డారు కాబట్టి వాళ్ళిద్దరిని రెచ్చగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో కొత్త కాన్సెప్ట్ ఏంటంటే స్పీకర్ ఎన్నిక జరుగుతుందో లోక్సభ స్పీకర్కి తెలుగుదేశం పార్టీ పోటీ చేయండి, మేము బేషరత్గా మద్దతు ఇస్తాం. ఇది తాజాగా ఐఎన్డీఏ కూటమి తరఫున సంజయ్ రౌత్ శివసేన నాయకుడు చేసినటువంటి ప్రకటన. ఇక్కడ టాక్టిక్స్ ఏంటంటే ఇద్దరి మధ్యనే చూచిపెట్టారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పోటీకి నిలబడింది అనుకోండి, మరి తమ మిత్రపక్షం కాబట్టి మంత్రివర్గంలో కూడా ఉంది కాబట్టి బీజేపీ సపోర్ట్ చేయాలి అప్పుడు, అలాగే మేము కూడా సపోర్ట్ చేస్తాం కాబట్టి ఏకగ్రీవం ఆమోదం అవుతుంది అన్నారు. అంటే తద్వారా బీజేపీకి తెలుగుదేశంకి మధ్యన చిచ్చు రేపాలి అన్నటువంటి ప్రయత్నం. అట్లాగే జేడీయూను కూడా అదేవిధంగా రెచ్చగొడుతున్నారు. కాకపోతే ప్రస్తుతానికి ఆ ఇద్దరు రెచ్చిపోవడానికి సిద్ధంగా లేరు, వీళ్ళ ట్రాప్లో పడడానికి సిద్ధంగా లేరు. భవిష్యత్ ఎలా ఉంటుందనేది చూడాలి.